నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వాళ్లకు న్యాయపరంగా రావాల్సినటువంటి హక్కుల గురించి అడిగితే దాడులు సర్వసాధారణమైపోయాయి. నిన్న కొడంగర్లో పట్నం నరేందర్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గూండాల్లాగా ప్రవర్తిస్తూ ఆ స్థానికుడైనటువంటి బాలరాజు, నాకు సంబంధించినటువంటి భూమి పత్రాలు ఇంకా రాలేదు, నాకు సంబంధించినటువంటి మా వదినమ్మకి 3 సంవత్సరాలుగా అతనికి ఆమెకి వితంతు పింఛన్ రావడం లేదని ఒక సోషల్ మీడియా గ్రూప్ లో రత్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టినందుకు అతని పైన పాశవికంగా దాడి చేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఆ బాధితుడైనటువంటి బాలరాజ్ మనతో పాటుగా ఉన్నారు. బాలరాజ్, అక్కడ ఏం జరిగింది? అక్కడ పక్కనే ఉన్నటువంటి నరసింహ కూడా అతనికి సంబంధించినటువంటి విషయంలో అన్ని చెప్పడానికి రెడీ ఉన్నారు. బాలరాజ్, అక్కడ ఏం జరిగింది? ఏం జరిగిందంటే సార్, నేను పెన్షన్ల కోసం, మాకు పాస్బుక్లు ఇంతవరకు రాలేదు. ఎమ్మెల్యే ఆయన గెలిచినప్పటి నుంచి ఇంతవరకు పెన్షన్లు లేవు, పాస్బుక్లు రాలేదు ఇంతవరకు. ఆయనకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. మా ఆయన చచ్చిపోతే కూడా ఎమ్మెల్యే ఫండ్, సీఎం ఫండ్ ఇప్పిస్తా అంటే ఆ ఎమ్మెల్యే దొలికొచ్చి, ఇంట్లోకి దొలికొచ్చి కాళ్ళు మంచింది ఆయన ఎమ్మెల్యే గెలిచేట ముందల. ఫస్ట్ నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి టీకెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా నిలాడి, మా భార్య నిలబెట్టి ఇండిపెండెంట్ గెలిచి మళ్ళా టీఆర్ఎస్ లో ఫస్ట్ శుభాకాంక్షలు ఆయనకు ఎమ్మెల్యే గెలిచినాక నేనే ఇంటికి అతని లేవక తొలగిన అతని ఇంటికాడు ఉండి వెల్కమ్ పలికి ఇంత టీఆర్ఎస్ పార్టీకి న్యాయం చేసిన కూడా దౌర్జన్యంగా మా పైన కానీ పెన్షన్ల కోసం, పట్టభూమి పాస్బుక్ల కోసం, రైతు బీమా, రైతు బంధు వస్తలేదనే దాని విషయంలోనే ఓన్లీ వయస్ రికార్డు పెట్టింది అంతే. వయస్ రికార్డు పెడితే ఈ రేఖ మీద అని మాజీ సర్పంచ్ రేఖ మీద మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ ఆయన, ఇప్పుడు మా ఊర్లో కాంగ్రెస్ ఉంది సర్పంచ్, అయితే ఆయన కుట్రదారిగా ఇంతకు ముందు మాకు పంట పొలం దగ్గర కూడా కుంట, మాది చిన్న కుంట ఉంది అయినా 7 ఎకరాల 3 గుంటలు కుంట ఉంటది, దాని విషయంలో కూడా ఏడి నారంపేట ఏడి ఎస్ఐ వీళ్ళందరూ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి రిక్స్పెక్ట్ గా నా కుంటాల నన్ను అడిగి పట్టుకుంటారు, నన్ను నా మీద దౌర్జన్యంగా నా చేతుల కుంటల వచ్చి కొట్టి మమ్మల్ని, మా తమ్ముళ్ళని మమ్మల్ని కొట్టి పోలీసు వాళ్ళకి మొత్తం దౌర్జన్యం కొట్టి అది కూడా తినిపోయారు, మొత్తం చూసుకొని తినిపోయారు. దానికి ఇప్పుడు నేను జరిగింది, ఇప్పుడు జరిగింది కాక గతంలో కూడా జరిగింది. మా తమ్ముడు నితివాలు పెట్టిండు, మా తమ్ముడు నితివాలు పెట్టిండు, దాని కారణంగా మానసికంగా మా తమ్ముడు చచ్చిపోయిండు. మానసికంగా ఒత్తిడి జరిగి ఇది అంతా పట్నం నరేందర్ రెడ్డి మామ హనుమంత్ రెడ్డి, కోజుగు హరీష్ రాజా ఆయన పేరు హరి భీమరెడ్డి మున్సిపల్ చైర్మన్, శాసనం రామకృష్ణ కోడంగల్ ఆయన ఒక ఆయన యూత్ లీడర్ ఆయన అంట ఒక ఆయన దుద్దేయాల ఆయన, వీళ్ళందరూ వచ్చి మా ఊరోళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇల్లు చూపించిపోయినారు. మా ఊరోళ్ళు రుణము సీను ఆయన వ్యక్తి మా ఇల్లు చూపించి వెళ్ళిపోయిండట, ఉన్నాడా లేదా ఇంటికాడ చూసుకుంటే చూపించి ఇట్లా పడి అతను వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ వచ్చి డైరెక్ట్ గా నీకేం రావట్లేదు రా లంజా కొడుక అమ్మందే కాదు డైరెక్ట్ గా మా మీదకి అటాక్ అయినరు, నన్ను కొట్టినరు, మా అన్నలను కొట్టినరు, మా అమ్మని, మా వదినోళ్ళని, మా చిన్నమ్మని, మా అన్న పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా కొట్టినరు దౌర్జన్యంగా. ఒక వీధి రౌడీలాగా కొట్టి వెళ్ళిపోయినరు వాళ్ళు. మేము అడిగింది ఏంది, పెన్షన్లు రావట్లేదు, ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి అడుగుతున్నాం, ఈ సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను, ఇంతవరకు ఎన్నోసార్లు అప్లికేషన్ వస్తే ఇంతవరకు ముఖమే లేదు పట్నం రెడ్డి ఎమ్మెల్యేకు, అది కూడా లేదు. ఏ న్యాయం చేయకుండా కూడా మళ్ళా మేము ఉన్నా ప్రశ్నిస్తే ఇట్లా పెన్షన్ల కోసం రైతు బీమా వస్తలేదు, పాస్బుక్లు వస్తలేవు అని దానికి విషయంలోనే తప్ప వేరే విషయంలో నేను ఏమన్నా ఉంటే క్షమాపణ చెప్తా, నాది ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను వాళ్ళకి అమ్మనా బూతులు చెప్పినట్లుంటే ప్రూఫ్ చేయమని నేను ఇంత మీడియా ప్రకారంగా నేను క్షమాపణ చెప్తా, లేదా వాళ్ళదే ఇంత దౌర్జన్యంగా కొట్టుకోవడం ఇదేంది సార్, ఎంతవరకు న్యాయం? తెలంగాణ పోలీసు డీజీపీని అడుగుతున్నా, ఇంత దౌర్జన్యంగా మా ఇంటి మీదకి వచ్చే మనల్ని కొట్టిపోయాను కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలని నేను కోరుతున్నాను. దీని విషయంలో ఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? పక్కన ఉన్నట్టున్నారు కదా, ఒకసారి మాట్లాడించండి. అమ్మా, మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చెప్పారు?
సార్ వచ్చిండ్రు, వచ్చి ఇంట్లోకి వెళ్ళి గుంజి కొట్టిండ్రు. కొట్టి పిల్లలు అడ్డం పోతే పిల్లల్ని కాళ్ళ కింద వేసి తొక్కిండ్రు. మేము ఇంత రాళ్ళు జరిండ్రు, లాట్లు తీసుకున్నారు, వేసిండ్రు, లోపలోప మమ్మల్ని దొబ్బిండ్రు, మొత్తుకున్నాం మమ్మల్ని దొబ్బిండ్రు. నమాస్తి సార్ కొట్టకండి, నమాస్తి సార్ కొట్టకండి, చచ్చిపోయి నా పిల్ల చచ్చిపోయి అని పిల్లని కాళ్ళ కింద వేసి తొక్కిండ్రు. తొక్కినాను కూడా వాళ్ళ కాళ్ళ మీద అడ్డం, మేము పడితే కూడా వినలేరు. ఈ నుంచి ఆడికి బ్యాంకు కాడికి కొట్టుకుంటా కొట్టుకుంటా తోలుకుపోయిండ్రు. చూడు సార్, పింఛన్ కోసం భూమి పాస్బుక్ లో కోసం అడిగినాం చూడు సార్, వేరే ఏం లేదు, వేరే ఏం లేదు. వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ చేసిరన్నా లోకల్ పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేసి ఉంటారుగా. ఏదో చిన్న దాని లేబుల్ కేసు, అవైలబుల్ కేసు ఏం పెట్టినట్ట వాళ్ళ మీద. వాళ్ళని ఇంతవరకు కొద్దిగా అయ్యి చేయగానే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. నిన్న ఇప్పుడు కూడా ఒకవేళ మళ్ళా సిఐ మాట్లాడుతూ చెప్పాడు కదా, మేము ఖచ్చితంగా విచారణ చేస్తాము, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని చెప్పారుగా. చేస్తలేరు వాళ్ళు, ఎమ్మెల్యే ప్రెషర్ ఉంది మాకు అంటారు ఏమనంటే అడిగితే, ఎమ్మెల్యే ప్రెషర్ ఉంది అంటాడు, ఎమ్మెల్యే ప్రెషర్ ఉంది మాకు రాజకీయ నాయకుల భయం ఉంది, వాళ్ళు చెప్పినట్లు లేకపోతే మమ్మల్ని సస్పెండ్ చేస్తారంటని అంటారు. ఇట్లా మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు. మేము మమ్మల్ని కొట్టింపోయిన తర్వాత గంట తర్వాత వచ్చిండు పోలీసు వాళ్ళు. ఏమన్నా అంటే ఎమ్మెల్యే ప్రెషర్ ఉంది చెప్ప మాకు భయం, ఇదే మంచిగా మాట్లాడతారు వారు పోలీసు వాళ్ళు. మూడు సింహాలు పెట్టుకున్న పోలీసు వాళ్ళు కాదు, పద్మనారాయణ రెడ్డి బ్రోకర్ లాగా పెట్టుకున్నాడు వాళ్ళని పోలీసు వాళ్ళని. అయితే మీకు ఎక్కడెక్కడ దౌర్జన్యంగా వచ్చి వాళ్ళ మామ అయితే కట్టెలతోటి మీకు ఎక్కడెక్కడ గాయాలైనా అంటున్నాను. ఇక్కడ నెత్తి మొత్తం మోసిపోయింది సార్, నెత్తి మీద చాలా కొట్టింది, నెత్తి ఇంత ఉబ్బింది చూడు సార్, ఈ ముక్కలకెళ్ళి రక్తం వెళ్ళింది మొత్తం, ఇది మొత్తం ఈ రక్తం ముక్కలకెళ్ళేది చూడు సార్. ఇక్కడ ఈ ఏళ్ళు మొత్తం ఇరిషేషన్రు, కొడంగల్ యూత్ లీడర్ అంట, ఈ ఏళ్ళు మొత్తం ఇరిషేషిండు, డొక్కలేసి గుద్దిండు, పొట్టాలేసి గుద్దిండు. మీ పాప ఎవరికో గాయాలని అని చెప్తున్నారు, కాలేజ్ తొక్కిరని అంటున్నారు కదా. స్వాతి స్వాతి ప్రణాతిని ఇక్కడ తోలుకరా. పిల్లలు నాయన వచ్చేసా నడుములు పట్టుకుంటే పిల్లల్ని అట్లే కింద పడితే కూడా వినలేరు. అమ్మని చూపించండి, మా పిల్లలు మా నాయనని కొట్టకుండా అని అడుగుతే కూడా దౌర్జన్యం. మా పిల్లల్ని కూడా కొట్టిన, మా భార్యను కొట్టిన, కాళ్ళ కింద తొక్కి ఏక నంబర్ వీధి రౌడీలు అంటే కోజ్గిల్ని చైర్మన్ శాసన రామకృష్ణ, ఇంకెవరు ఆయన భీమ్ రెడ్డి హరి, వీళ్ళందరూ దౌర్జన్యంగా వచ్చి కొట్టి వెళ్ళిపోయారు. హనుమంత్ రెడ్డి ఎమ్మెల్యే మామ మీరు చెప్పరా మీనది, వాళ్ళందరినీ కై కట్టుకుని మమ్మల్ని కొట్టిన తర్వాత పోలీసు ఒక గంట తర్వాత వచ్చింది. చాలా దారుణంగా కొట్టిపోయారు సార్. మాట్లాడదామన్నా పాప, అసలు ఏమన్నారు మీ ఇంటికి వచ్చి వాళ్ళు మీతో చెప్పినటువంటి మాటలు ఏంటి చెప్పండి. వచ్చి దౌర్జన్యంగా కొట్టిపోయినట్టు మమ్మల్ని వచ్చి మా నాయనని కొట్టి పోయి మేము మా నాయనని పట్టుకుంటే మమ్మల్ని కిందేసి తొక్కిండ్రు, అంతా మొత్తం కొట్టుడు కొట్టిండ్రు మా నాయనని, ముగ్గురు నాయనలను కొట్టిండ్రు, మా ఎవరిని కిందేసిండ్రు కొట్టిండ్రు, మా చిన్నమ్మని కొట్టిండ్రు చెంపకేసి, మా ఎవరిని కిందేసి కొట్టిండ్రు. వాళ్ళు 15-20 మంది దగ్గర వచ్చిండ్రు సార్. 15-20 మంది వచ్చారు. ఓకే, పాప భయపడుతున్నట్టు తను. నరసింహన్న ఒకసారి మీరు మాట్లాడండి, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? కొడంగల్లో ఇంత ముందు కూడా 2-3 సార్లు ఇలాంటి ఘటనలు జరిగినాయి, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కొమిరెల్లి కూడా ఇంత ముందు అటాక్ చేశారని చెప్తున్నారు, మీరు ఒకరు మాట్లాడండి కొమిరెల్లి లేకుండా. ఇప్పుడు వాస్తవానికి ఏం జరుగుతుందంటే, కొడంగల్ ప్రాంతంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని ఎవరు ప్రశ్నించినా కూడా దాడులు అనేటివి కామన్ అయిపోయింది. ఈ పోలీసులని ఆయన యొక్క బలగంగా పెట్టుకొని ప్రతి ఒక్కరిని బెదిరించి రాజకీయం చేయాలి, అవసరమైతే దాడులు చేయాలి, లేదంటే పోలీసు వాళ్ళతోనే థర్డ్ డిగ్రీ యూజ్ చేసి అక్కడ అక్రమంగా కేసులు పెట్టి అక్కడ కొట్టిపోయాలి. ఈ విధంగా అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఏదో రకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ వాళ్ళపైన దాడులు చేయడం జరుగుతుంది. ఈయన పేరు బాలరాజు, ఈయన ఇండిపెండెంట్ గా గెలిచి టిఆర్ఎస్ పార్టీలకు పోయిండు వార్డ్ నెంబర్ గా గెలిచి, మా ప్రాంతంలో మా వద్ద మా గ్రామంలో మా పక్క గ్రామం ఇది పోతే అక్కడ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి అడిగిండు, నాకు ఒక భూమి సమస్య ఉంది సార్, నా భూమిని పార్ట్ బి లో పెట్టిర్రు, సంబంధిత ఎంఆర్ఓ అప్లికేషన్ పెట్టుకున్నా, కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నా, మీరు ఆ పార్ట్ బి లో నుంచి తొలగించి, నేను పొజిషన్ పంచనామా చేసి నాకు పార్ట్ బి లో నుంచి తొలగించి
నాకు రైతు బంధు వస్తలేదు, రైతు బీమా వర్తిస్తలేదు, నాకు ఈ భూమి సమస్యను తీర్చుండని వందలాది సార్లు ఆయన మొరబెట్టుకున్నా కూడా ఆయన పట్టించుకోలే. వీళ్ళన్న రాములు చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద నేను డబ్బులు ఇప్పిస్తా అది అంటని చెప్పిస్తే ఎమ్మెల్యే సీఎం సీఎంఆర్ఆర్ పెట్టించి డబ్బులు ఇప్పిస్తా అంటని చెప్పి అది కూడా న్యాయం చేయలేదు. అదే విధంగా ఈయన గారికి ఒక భార్య నలుగురు పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళ ఆయన ఆమెకు మూడేళ్ల నుంచి పింఛన్ వస్తలేదు, పింఛన్ వస్తలేదు సార్, పింఛన్ ఇప్పిండటం చెప్తే ఎన్నిసార్లు చెప్పినా కూడా పింఛన్ రావట్లేదు. ఇప్పుడు హుజరాబాద్ లో ఎన్నికలు వస్తే ఆడ పింఛన్ వస్తుంది, దుబ్బాకలో ఎన్నికలు వస్తే ఆడ పింఛన్ వస్తుంది, నాగర్సూసార్ లో ఎన్నికలు వస్తే ఆడ పింఛన్ వస్తుంది. కానీ కోడంగల్ ప్రాంతాన్ని ఇదే కేటీఆర్ గారు దత్తత తీసుకున్నారు కదా, ఈ దత్తత తీసుకున్న ప్రాంతంలో కోడంగల్ లో ఎందుకు పింఛన్ ఇస్తలేవు గత మూడేళ్ల నుంచి అని ఈయన ఒక వాట్సాప్ గ్రూప్ లో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు మీరు అసలు నాకు న్యాయం చేయట్లేదు అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ ఈయన వాట్సాప్ గ్రూప్ లో వేస్ట్, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వేస్ట్, ఏం చేస్తలేదు మన ప్రాంతానికి, ఇంతకు ముందు ఉన్న గురునాథ్ రెడ్డి గాని రేవంత్ రెడ్డి అన్న నయం ఉండే, ఈయన వల్ల మన ప్రాంతంలో ఏం న్యాయం జరుగుతలేదు, మాలాంటి ఒక వార్డ్ నెంబర్ టిఆర్ఎస్ వార్డ్ నెంబర్లకి న్యాయం చేయలేనుడు ఈయన ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తాడని ఒక వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ ఇచ్చిండు. అంత మాత్రాన్నే ఎవరైతే ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నాడో ఆయన కుటుంబ సభ్యులు హనుమంత్ రెడ్డి వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ ఆయన ఈయన ఇంటికి వచ్చి దౌర్జన్యంగా ఇంటికి వచ్చిండు. ఈ ప్రాంతంలో ఈ కోజ్గి మండలానికి మున్సిపల్ చైర్మన్ చైర్మన్ వాళ్ళ భర్త, ఇంకో వైస్ చైర్మన్ వాళ్ళ భర్త హరి భీమరెడ్డి పిఎస్సిఎస్సి చైర్మన్. అదే విధంగా ఇక ఈ విధంగా చాలా మంది అన్నట్టు వీళ్ళు ఎవరు వచ్చినారు, గల్లీ రౌడీలు వీధి రౌడీలు కాదు, పర్టికులర్ గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి అనుచరులు వీళ్ళనంతా ఫోకస్ పెట్టుకొని ఈ ప్రాంతంలో సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, ఇసుక మాఫియా, ఇంతకుముందు కూడా చాలా ఫుటేజ్లు వచ్చిన ఇసుక మాఫియాలు. ఈ ఎస్ఐ అయినటువంటి ఏంటంటే ఈ నరేందర్ రెడ్డి తొత్తు బానిస కట్టబలాక అయింది అన్నట్టు. ఈయన పైన ఇప్పటికి కూడా హ్యూమన్ రైట్స్ లో గానీ ఎస్ఎస్సి కమిషన్ లో గానీ బీసీ కమిషన్ లో గానీ ఇప్పటి వరకు వందలాది పిటిషన్లు ఉన్నాయి. ఏమన్నా ఉంటే ఎస్పీ గారి పక్కన ఉన్నటువంటి సిఐ గారు మేనేజ్ చేస్తారు, ఆ పిటిషన్లను ఎంక్వైరీలకు కూడా రాణిస్తలేరు. ఈ విధంగా ఈయనకు కూడా ఇంతకు ముందు ఒక చేపల చెరువు విషయంలో ఈయన పైన దాడులు చేసి ఈయన కుటుంబాన్ని విచ్చల విడిగా ఫ్రాక్చర్ వచ్చింది, గ్రీవెన్స్ వస్తే కూడా 307 చేయలే, ఇదే ఎస్ఐ డబ్బులు తీసుకొని 307 చేయలే. ఇప్పుడు పోయి ఈయనకు ముక్కలకెళ్ళి రక్తం గారింది, సిఐ గారు మాట్లాడుతూ చెప్పిండు ఈయనక దెబ్బలు చూస్తున్నా, ఆయన తలపైన గాయమైంది, ఖచ్చితంగా నేను రిమాండ్ చేసుకుంటా, నాన్ అవైలబుల్ వారంటీ ఇష్యూ చేస్తా, వాళ్ళని రిమాండ్కి తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారి బంధువులు ఉన్నారు, వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళని రిమాండ్కి ఎట్లా తీసుకుంటాం, మాకు పైనుంచి ప్రెషర్లు వస్తాయి అంటే ఈ సిఐ గారు ఎస్ఐ గారు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారు అంటే ఎవరినైనా కొట్టండి, ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము ఏం చేయం అనే విధంగా ఇలా ప్రవర్తన ఉంది. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాజకీయంలో ఇటువంటి దాడులు అనేటివి? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా నిన్న వచ్చినటువంటి 5-6 మంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా ఈ ఎమ్మెల్యే మామగారి పైన, తర్వాత అక్కడ ఉన్నటువంటి మీరు చెప్తున్న మార్కెట్ కమిటీ పిఎస్సిఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరి మీద ఎఫ్ఐఆర్ నమోదైందా? అయితే ఈ ఇష్యూ ఏమైందంటే కొంచెం పెద్దగా వెళ్ళింది, మీడియా వాళ్ళు కానీ తొలి వెలుగు కానీ కొన్ని మీడియా ఛానళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాక్షి కొన్ని మీడియా ఛానళ్ళు అక్కడ రావడం జరిగింది. దాన్ని చూసి బెయిలబుల్ వారెంట్ అంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టలే, బెయిలబుల్ కేసులు పెట్టి మేము కేసు చేసినాం అని చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తా అన్నోడు, అదే సిఐ చెప్పిండు కదా నేను ఎవరున్నా కూడా లీగల్ గా వెళ్తా, నేను వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటా అంటే చెప్పిన సిఐ గారు బెయిలబుల్ కేసు పెట్టిండు వాళ్ళ పైన, రిమాండ్ తీసుకోవాలి కదా ఈ బాధ్యతకి న్యాయం చేయాలంటే. వాళ్ళు ఎవరో కాదు, అక్కింపేట గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో కోజ్గి ప్రాంతం నుంచి మీర్జాపూర్ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఈయన ఇంట్లోకి వచ్చి ఈయన ఇంట్లోకి వెళ్ళి గుంజి వాళ్ళ భార్యని మీ ఆయనను చంపేస్తామని బెదిరించి ఇంట్లోకి గుంజి కొట్టేటంత అవసరమా? ఈ ఒక అంటే దౌర్జన్యంగా ఒక వ్యక్తి ఇంటిపైకి వస్తే రౌడీజం చేయడానికే కదా మీరు, వేరే ఊరు మా ఊరన్నా కాదు కదా, మా ప్రాంతం వాళ్ళు కాదు కదా, ఎక్కడో కోజ్గి నుంచి మీర్జాపూర్ నుంచి వచ్చి ఈయన ఇంట్లోకి వెళ్ళి గుంజి చంపుతాం, కత్తులు తీసుకొని వచ్చి ఇనుప రాడ్లు తీసుకొని వచ్చి తలపైన కొట్టి ముక్కులకి వెళ్ళి రక్తం గారడానికి కొట్టినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏమనుకుంటున్నారు, ఏం అసలు ఈ ప్రాంతంలో ఏం చేయాలనుకుంటున్నారు నరేందర్ రెడ్డి గారు? ఎస్ బాధితుంటున్న ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి.
అన్నా మీరు ఏం కోరుకుంటున్నారు, మీకైతే ఇప్పటికి రెండోసారి ఇట్లాంటి జరిగిందని చెప్తున్నారు కదా, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం తరపు నుండి అయినా ఈ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అయినా? ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రాంతంలో? ఇంతకు ఈ విధంగా చాలా మంది మీద దాడులు జరిగినాయి, నన్ను కూడా జైలుకు పంపించండు. ఎస్, ఒకసారి బాధితులతో మాట్లాడదాం మనం. అన్న ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం తరపు నుంచి, మీకు నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తుల నుండి ఇప్పటికే రెండు సార్లు థ్రెట్ జరిగింది, రెండు సార్లు మిమ్మల్ని దాడి చేయడం జరిగింది, నిన్న కూడా మీ మీద దాడి చేశారు, మీరు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ డీజీపీకి నేను ఒకటే కోరుతున్నాను, నా మీనికి ఏ కారణంగా దౌర్జన్యంగా 90 మీనికి ఎందుకు కొట్టినరు, వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కోరుతున్నాను. నేను అడిగింది ఏంది, మీరు 90 మీనికి వచ్చి దాడి చేసి మా ఫ్యామిలీని మొత్తం కొట్టి మన కొట్టి నువ్వు చంపేసి పోవడానికి మీరు ఎవరు, మీకేం హక్కు ఉంది? నేను అడిగింది ఏంది, పింఛన్లు అడగకూడదా? ఎమ్మెల్యే కోట్లు వేయలేమా మేము? ఎవరి నోట్లతో గెలిచిండు ఎమ్మెల్యే? దీని గురించి మేము అడిగినాం తప్ప మాది, ఇది అడిగితే ఆ గుండాలని మొత్తం గుండాలని తోలుకొని వస్తే మేమేం కావాలి? ఇదే నా ప్రజాస్వామ్యం తెలంగాణలో, తెలంగాణ నంబర్ వన్ రౌడీ లాగా ప్రవర్తిస్తున్నాడు పద్మం నరేందర్ రెడ్డి. మేమేం అడిగినాం మా కుంట విషయంలో కూడా, మా దానికి మేము అడిగినాం. ఇదే రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండ రాజకీయము నీ లేక, ఇదే రేవంత్ రెడ్డి చేసిండ, గురునాథ్ రెడ్డి చేసిండ ఇట్లా అరాచకాలు? నేను అడిగింది ఏంది, పింఛన్లు వస్తలేదు, నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు మొక్కితే కదా, యా ఎమ్మెల్యే మొక్కలేదు, నీ కాళ్ళు మొక్కితే పింఛన్ కోసం సీఎం ఫండ్ రిలీఫ్ ఇప్పిస్తా అని, రైతు ఎమ్మెల్యే ఫండ్ ఇప్పిస్తా అంటాను అన్నావు, అది ఎందుకు? నీ పాస్బుక్లు ఇయ్యనందుకు ఆయనకు రైతు బీమా లేదు, రైతు బంధువు లేదు, దాని విషయంలో నీకు అడిగితే అప్లికేషన్ పెట్టుకుంటే కూడా ఇప్పిస్తాను, ఇంతవరకు ఇప్పియలేదు, పింఛన్లు ఇప్పియలేదు, భూములు ఇంతవరకు మా చిన్న మా అన్నలకు ఇద్దరికి వస్తలేదు, మా చిన్న అన్నకు వస్తలేదు, వాళ్ళకి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇంట్లో 200-300 మంది రూపులు. అన్న ఓకే, థ్యాంక్ యూ నరసింహ అన్న. ఇది పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అరాచకాల పుట్ట, కేవలం అతనికి సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కుల కోసం అడిగినందుకు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక వార్డు మెంబర్ అతని పైన కూడా దాడి చేసినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఈ విషయంలో తెలంగాణ డీజీపీ గారైనా, స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు నిన్న మరి చెప్పినట్టుగా అతన్ని రిమాండ్ చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేకి మామా అని చెప్పేసి ఏమైనా వదిలేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఎడపదడప దానికి సంబంధించినటువంటి విషయంలో విచారణ పేరు మీద తీసుకుపోవడము, మళ్ళీ ఆ ప్రజాప్రతినిధులను వదిలేయడం, ఇదైతే జరుగుతూ వస్తున్నటువంటి విచారం మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ నరసింహ అండ్ బాలరాజు గారు.